బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నిన్న యూసఫ్ గూడాలో పుట్ట రాము అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే దీని వెనక గల అసలు కారణాలు ఏంటి అనే విషయాలపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నిన్న హత్య జరిగింది మనందరికీ తెలిసిందే. పుట్ట రాము అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ కోసి మరీ అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అసలు ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి, ఎవరు చేశారు, ఈ మర్డర్ గురించి పూర్తిగా వివరించండి సార్. ముందుగా మీరు చెప్పినట్టు ఇది దారుణమైనటువంటి హత్య. వాస్తవానికి మొన్న మధ్యనే వైజాగ్లో జరిగిన హత్య కూడా చూసి MRO హత్య. దానికి కారణం రియల్ ఎస్టేట్ గొడవగా తెలిసింది. ఈ దీనికి కారణం కూడా రియల్ ఎస్టేట్ గొడవే. రియల్ ఎస్టేట్ గొడవలు అంటే ఆర్థిక లావాదేవీలు ఈ హత్యలకు దారితీసినట్టు మనకి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఇతని పేరు పుట్టారాము, అలియాస్ సింగోటం రాము అంటారు. సింగోటం రాము అని ఎందుకు అంటారంటే అతను ఊరి పేరు అది. అతను నాగర్కర్నూలు జిల్లా కొల్లాపురం మండలం సింగోటం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొదటి ఇతను ప్రస్తుతం ఆటో డ్రైవర్గా స్టార్ట్ అయ్యి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయాడు. ఫస్ట్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేవాడు, తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం స్టార్ట్ చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలోనే ఇతనికి మణికంఠ అనేటువంటి ఒక స్నేహితుడు తయారయ్యాడు. అతను జీడిమెట్టకు సంబంధించినటువంటి రామనగర్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మణికంఠ ఈ రాము ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి చేస్తుండేవాళ్ళు. మణికంఠ అనేవాడు నమ్మిన అనుచరుడిగా రాముకి ఎప్పుడు ఉంటుండేవాడు. ఇతను రాములు కుటుంబంలో కూడా తెలుసంట, ఫ్రెండ్ అని పరిచయం చేసేవాడట. సో కాబట్టి ఇంత ఒక మంచి ఫ్రెండ్షిప్ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. అయితే కామన్ వెంచర్స్ వేసినప్పుడు రియల్ ఎస్టేట్లో వీళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు ఆర్థిక గొడవలు వచ్చాయంట. గొడవలు వచ్చిన తర్వాత విడిపోయారు. విడిపోవడమే కదా గొడవలు కూడా పడ్డారు. రాము గతంలో మణికంఠ మీద దాడి కూడా చేశాడంట. అంటే ఇది పస్తి గొడవేం కాదు, గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏదో ఉన్నట్టున్నాయి. అంటే రాము ఆల్రెడీ మణికంఠ మీద ఒకసారి దాడి చేశాడంట. దానికి మణికంఠ మొహం మీద దాడికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవాల్సి వచ్చిందంట. సో ఈ గొడవలు గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయంట. వీరైతే వీరిద్దరికీ ఉన్న కామన్ అలవాటు ఏంటంటే వీరిద్దరు బాగున్నప్పుడు ఇద్దరు కాలు కలిసి దగ్గరికి పోతుండేవాళ్ళంట. యూసఫ్ కూడా కృష్ణానగర్ ఆ ఏరియాలో ఉండే కొన్ని మంది కాలు కలిసి దగ్గరికి వీళ్ళిద్దరు పోతుండేవాళ్ళంట. కానీ వీరిద్దరి మధ్య తగాదు వచ్చిన తర్వాత ఇద్దరు దూరంగా ఉంటా ఉన్నారు. అయితే ఇక్కడ రాము కాలు కలిసి దగ్గరికి వెళుతుంటాడని ఇందాకైతే అనుకున్నాము. ఆ కాలు దగ్గరికి వెళ్లే క్రమంలో కాలు గారి దగ్గరికి రెగ్యులర్గా రాము వెళుతుండేవాడంట. ఆ కాలు గారి కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం ఈ మధ్య స్టార్ట్ చేశాడంట. దాని మీద ఆ కాలు గారు కూడా అతను అభ్యంతరాన్ని రాముతో వ్యక్తం చేసినప్పటికీ కూడా సో రాముకున్న పలుకుబడి కావచ్చు, ఆయన లాబింగ్ కావచ్చు, ఏమి చేయలేదు కదా. ఒక కాలుగల్లు రాము లాంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేయలేని పరిస్థితుల్లో తను లొంగిపోతుండేది, కానీ రగిలిపోతుండేది. కానీ ఇతను అతను వాళ్ళ కూతురు పాట చేస్తున్న అసభ్యత పెరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాముని ఏదో ఒకటి చేయాలనే దానికి ఆ కాలుగల్లు వచ్చింది. ఆ కాలుగల్లు ఈ మణికంఠని అప్రోచ్ అయింది. ఎవరైతే రాముతో పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మణికంఠ ఆల్రెడీ ఆ కాలుగల్లకి పరిచయమే. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ కాలుగల్లు దగ్గరికి అంతముందు వెళుతుండే వాళ్ళంట. సో మణికంఠని అప్రోచ్ అయింది, ఈ రాము నా కూతురిని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ రాముని ఏదో ఒకటి చేయాలని. ఆల్రెడీ మణికంఠకి రాము మీద చాలా పీకల్లో కోపం ఉంది, వాళ్ళిద్దరి మధ్య తగాదు ఉంది. సో ఇద్దరు శత్రువులు ఒకటైపోయారు. సో కాలుగల్లు మణికంఠ సో ఏదైనా ఒక ప్లాన్ రచించేసి ఎట్టి పరిస్థితుల్లో రామును అర్థం చేయాలని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చేసారు. కంక్లూజన్కి వచ్చేసి అక్కడే ప్లాన్ సినిమా పక్కేలో రకం చెప్పారు. సినిమా స్టోరీని తలపించారు, ఒక ప్లాన్ బన్నారు. ఎలా బన్నారు, ఆ కాలుగల్లతో రాముకు ఫోన్ చేపించారు. నువ్వు ఇవాళ వస్తావా అని చెప్పేసి, ఇవాళ రాలే నువ్వు రేపు నైట్ 10 గంటలకు వస్తానని చెప్పేసి రాము చెప్పాడంట. సో తర్వాత రోజు ఖచ్చితంగా 10 గంటలకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. రాగానే మర్డర్ చేయడానికి వీలు ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఆయన చెప్పినట్టుగానే వచ్చాడు, రాగానే కత్తులతో విరిచిపడి చంపేశారు. సో ప్రైవేట్ పార్ట్స్ కూడా కోశారు. అంటే ఇది ఉండటం వల్లే కదా నువ్వు నా కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేసావు అనే కారణం మనకు కనపడతా ఉంది. అందుకని ఎందుకంటే సహజంగా ఏదైనా కక్ష ఉంటే చంపడం వరకు ఆగ్రహ పెడతారు. ప్రైవేట్ పార్ట్స్ కోశారు అంటేనే దాంట్లో ఇంకేదో అంతర్లీనం ఉంది అన్నటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. సో రాముని ప్రైవేట్ పార్ట్స్ కోసి మరీ చంపేశారు. చంపేసి వీలు పోయి మళ్ళా అంటే ఏ మణికంఠ ఎవరైతే ఉన్నారో అతను జీడిమెట్ట రామనగర్ ఏరియా సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పాను. అక్కడే పోయి మళ్ళీ వీళ్ళు పార్టీ చేసుకున్నారట, బాణ సంచ కాల్చారట, ఎంజాయ్ చేశారంట. తర్వాత మళ్ళీ పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళే లొంగిపోయారు. వాళ్ళు పోలీసులు పట్టుకోవడం కదా, వాళ్ళే వచ్చి స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. న్యాయవాదుల సలహా తీసుకొని అంటే ఇదంతా ప్లాన్డ్గా అనుకున్నారు. లొంగిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళంతా వాళ్ళు లొంగిపోతే కొంత రేపు బెయిల్ అవ్వడం కొంత ఈజీ అవుతుంది నేరా నొప్పుకుంటే. సో రేపు పోలీసులు అంటే ఇదంతా ప్లాన్, అవసరమైతే పోలీసులు లొంగిపోతాం కానీ రామను ఉండియొద్దు అని వాళ్ళు అనుకున్నారు. సరే కొన్నాళ్ళు జైల్లో ఉంటాం తర్వాత బెయిల్ వస్తుంది కదా, ఏదో వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ ప్లాన్లో ఏముందో లే, కానీ వాళ్ళు మర్ర చేయటం, వాళ్ళే వచ్చి మన తర్వాత రోజు పొద్దునే పోలీస్ స్టేషన్లో లొంగిపోయి మొత్తం విషయాన్ని చెప్పడం జరిగిపోయింది. సో ఏది ఏమైనా జరిగిన ఘటన దారుణం ఏంటంటే
అతను ఒక జాతీయ పార్టీతో పొలిటికల్గా క్యారీ అవుతున్నటువంటి వ్యక్తి కూడా వాస్తవానికి. సో గత క్షణాలుగా హైదరాబాద్లో రాజకీయంగా ఉంటున్నాడు, వ్యాపారాలు చేసుకుంటున్నాడు, ఎదిగిపోయాడు, ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగిపోయాడు. కానీ ఈ రకం ఏంటంటే ఆయన వ్యవహార శైలి ఆయన్ని అచ్చి వరకు దారితీసింది. కానీ ఏదైనా వ్యక్తిగత జీవితంలో డబ్బులు పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తగా లైఫ్ స్టైల్ ఉండాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. లైఫ్ స్టైల్లో తేడాలు ఉంటే ఆర్థిక పరమైన గొడవలు, ఇతరత్ర శారీరక అంటే ఇతర సంబంధాల వల్ల వచ్చే గొడవలు మాత్రం జీవితం ఆగం చేస్తే, ఇప్పుడు పాపం రాము వాళ్ళ కుటుంబం ఆగం కదా, పాపం వాళ్ళ కుటుంబానికి ఉన్న పెద్ద అండ పోయినట్టు కదా. కాబట్టి ఏదైనా వ్యక్తిగత జీవితంలో ఒక మంచి అంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఒక మంచిని అలబరుచుకొని ఒక చిత్తశుద్ధిగా ముందుకు పోవాలనేటువంటి అవసరం, ఎంత ఒదిగి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే లక్షణాన్ని ఎవరైనా అలబరుచుకోవాలి, లేకపోతే మొత్తానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఏ రంగంలో ఎలా ప్రవర్తిస్తారో మళ్ళీ అదే రంగంలో అలానే వెళ్ళిపోతారు. మంచి మంచి వస్తుంది, చెడు చెడు తిరిగి వస్తుంది. సో చెడు చేసిన చాలామంది ఇప్పుడు చాలామంది ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షనిస్టులకే గురయ్యారు. మీరు చూడండి, చాలామంది ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షనిస్టులకే గురయ్యారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో కాలం కూడా మనతో అలానే బిహేవ్ చేస్తుంది. కాకపోతే తిరిగిపోయిన వ్యక్తిని అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి రానటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే వ్యక్తిగత జీవితంలో నిజాయితీ అనేటువంటిది చాలా అవసరం, దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఎదిగినా కొద్దీ ఇంకెక్కువ పాటించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనం గుర్తించాలి. ఇక ముందైనా ఇలాంటి జరగకుండా ఉంటాయని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.